హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నవరాత్రులలో ఇంపార్టెంట్ అండి 7th డే అనమాట ఈరోజు. సో ఈరోజు మేమైతే పిండి వంటలు కూడా స్టార్ట్ చేసాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే చాలా బిజీ అండి. ఇంకా నైట్ 7:00 అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్దామని పిల్లలు నేను రెడీ అయిపోయామండి. మీకు తెలుసు ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. చూడటానికి చాలా ఎంజాయ్మెంట్గా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి 7:00 అయిందని పిల్లలు నేను రెడీ అయిపోయి వెళ్ళటం కోసం బయలుదేరామండి. సో మీరందరూ కూడా బతుకమ్మ చూడాలి అనుకుంటే నాతో పాటు రాండి. కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసి మీకోసం ఈ వీడియో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయాలి నోటిఫికేషన్ యాడ్ అవుతుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూడండి, మార్నింగ్ చక్రాలు తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది చక్రాల పిండి అండి. చక్రాల పిండి అనగానే మీ అందరికీ తెలుసు ఏమేమి వేస్తారనేది, అయినా కూడా ఇంకొకసారి చెప్తున్నాను. ఇది బియ్యం పిండి మినపగుండ్లు వేసి పట్టించారండి. అంటే ఒక్కొక్కరికి ఒక కాంబినేషన్ ఉంటుంది. శనగపిండితో తయారు చేసుకుంటారు, సగ్గుబియ్యంతో తయారు చేసుకుంటారు. సో నేనైతే మినపగుండ్లు వేసి పట్టించాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కదా అమ్మ పట్టించింది. సో ఇందులోకి తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. వాము వేసేసుకోవాలండి. మిక్సీ ఆడించి వేసుకుంటే మనం సన్నపూస చేసుకున్న దిగుతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలండి. పొడి పిండిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చక్రాల పిండి మాదిరిగా. సో పిండి మొత్తం ఒకేసారి కలుపుకోకుండా కొద్దిగా పొడి పిండి కొద్ది కొద్దిగా ఒక కేజీ అలా కలిపేసుకుని చక్రాలు చేసుకుంటూ ఉంటే ఆరిపోకుండా ఉంటుంది. చక్రాలు కూడా టేస్ట్గా నీట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా చక్రాల గింజలతో చక్రాలు చేస్తున్నారు. చూసారు కదండి ఇక్కడ చక్రాల గింజలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎప్పటివియో అనమాట, ఒక 20 ఇయర్స్ బ్యాక్కి. అయినా కూడా ఇంతవరకు పాడవలేదండి. ఒక్కసారి మనం అందులో పిండి పెట్టుకుంటే 2 టైమ్స్ వేసుకోవచ్చు అనమాట చక్రాలు. ఇప్పుడు 1 టైం వేసారు కదా, నెక్స్ట్ ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు అని అర్థం. సో ఈ విధంగా మేము మా వాళ్ళు బంధువులు వచ్చారు కదా, మా పెదనాన్న వాళ్ళు వాళ్ళందరూ చేస్తున్నారు. నెక్స్ట్ మా పక్కన అక్క వాళ్ళు కూడా చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళవి మేము కలిపి మా అయిపోయిన తర్వాత చేసుకున్నాము. నెక్స్ట్ కొంచెంసేపు నేను కూడా కూర్చున్నాను. ఇక్కడ ఏంటంటే నేను కూర్చున్నాను కదా, మా అన్నయ్య వీడియో తీశాడు అంటున్నాడు. ఈ క్లిప్ కూడా యూట్యూబ్లో పెట్టు, నువ్వే కుకింగ్ చేస్తున్నావు అని అనుకుంటారు అని అంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడుతున్నావు అని అన్నట్టుగా ఫోజ్ పెట్టని చెప్తున్నాడు. బట్ ఏంటంటే నేను చెప్తున్నాను, లేదు లేదు, అంతా మా పెదనాన్న వాళ్ళు అమ్మ వాళ్ళే చేశారు, జస్ట్ ఏదో కొంచెం అలా కూర్చున్నాను, ఎందుకు గొప్పగా చెప్పుకోవడం అని నేను చెప్తున్నాను అనమాట. సో సైడ్ వాయిసెస్ ఉంటుందని చెప్పి నేను అది డిలీట్ చేసి నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చేశానన్నమాట. ఇక్కడ చూశారు కదా మా పక్కింటి అక్క వాళ్ళు కూడా చేసుకుంటున్నారని చెప్పాను కదా చక్రాలు, వాళ్ళే స్టార్ట్ చేశారనమాట. సో బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ అమ్మాయి వీడియో తీస్తుంది, తను చెప్తుంది మా డాడీకి పంపిస్తాను ఈ క్లిప్పింగ్ అని చెప్పి. వాళ్ళ అమ్మ అంటుంది, అవును నేను ఇంతగా కష్టపడుతున్నాను అని అనుకుంటాడమ్మ పంపించని చెప్తుంది. కొంచెం ఏదో సరదాగా అలా గడిచిపోయింది. నెక్స్ట్ చక్రాలు కంప్లీట్ అయ్యాక బెల్లం పాకం పట్టడానికి స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే బూరెలు కూడా చేసుకోవాలి కదా, ఈవినింగ్ అయిపోయింది. బెల్లం అంటారమ్మా ఇగో ఇక్కడ చక్రాలు చేస్తున్నారండి వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ అబ్బాయి గారు. ఇది వాళ్ళ ఇంటి చుట్టాలు, ఇంట్లో ఒక అమ్మాయి. చుట్టాల పై ఇగో మీ అబ్బాయి అది పడ్డది అయిపోయింది అక్కడ
మాకు తగలకూడదు, మెత్తకుండాలి, మా మెత్తకుండాలి, తగిలితే నేను నిన్న మళ్ళీ నేను ఊడ్చా, ఇప్పుడే ఊడ్చిన పక్కలు తీసి నలగ తయారు చేయటం వచ్చు.